ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30-50% తగ్గింపు, 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenspeak.com లో షాపింగ్ చేయండి, మీ డబ్బులను ఆదా చేసుకోండి. ఏపీ అసెంబ్లీలో జగన్ టార్గెట్ గా అన్ని పార్టీల నాయకులు విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి సార్. చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేశారు, కన్న తల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా, అలాంటి వారికి మనము లెక్క, అడవి జంతువుల్లో రాష్ట్రాన్ని దోచుకున్నారు అంటూ కన్న తల్లిని జగన్మోహన్ రెడ్డి అలాగే చెల్లి షర్మిలను కూడా తన వారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఆయనకి అనుచరులుగా ఉన్నవాళ్ళు కానీ పోస్టులు పెడుతున్నా కూడా కంట్రోల్ చేయలేకపోయారు అని చెప్పేసి. సో జగన్ తన వారిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అంటే కంట్రోల్ అయితే చేయాలి, ఎందుకు కంట్రోల్ చేయలేరు నేను ఎలా చెప్పగలను, తెలుస్తుంది కానీ కంట్రోల్ అయితే చేయాలి అనుమానం లేదు. నేనైతే అన్ని పోస్టులు చూడలేదు, అంటే వర్రా రవీందర్ ఎవరైనా కానివ్వండి, తప్పనిసరిగా కన్న తల్లినే కాదు, షర్మిల విజయమ్మలే కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై కూడా అరాచకంగా పోస్టులు పెడితే జగన్ బాధ్యత ఉంటుంది, అపీల్ చేయాలి, కంట్రోల్ చేయాలి. తన వాళ్ళు కాకపోతే కూడా పబ్లిక్ అపీల్ చేయొచ్చు, ఈవెన్ మీరు కేసులు పెట్టమని కూడా అడగచ్చు వాళ్ళను. వాళ్ళ పేరు నేను ఇదివరకు కూడా చెప్పాను, వైసీపీ ఆఫీసులోని ఒక విభాగాన్ని పెట్టి మీరే ప్రొయాక్టివ్గా సోషల్ మీడియాలో నీచంగా పోస్టులు పెట్టే వాళ్ళు మీ వాళ్ళైనా తీసుకెళ్లి పోలీసులకు చెప్పండి, అప్పుడు ఒక ఉదాహరణగా నిలబడతారు. సో అందువల్ల కన్న తల్లి చెల్లితో సంబంధం లేదు, ఎవరి తల్లైనా తల్లే కదా, ఎవరి చెల్లైనా చెల్లే కదా, మీకు ఎవడిచ్చాడు ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టేది. అందువల్ల ఖచ్చితంగా జగన్ కంట్రోల్ చేయాల్సిందే. అయితే జగన్ ఒక్కరే కంట్రోల్ చేయాలన్నా చంద్రబాబు కంట్రోల్ చేయకూడదా? నాకు వచ్చే సాధారణ క్వశ్చన్ ఏంటంటే జగన్ కంట్రోల్ చేయాల్సిందే, దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇది నేను గతంలో కూడా చెప్పాను, అసలు ఒక ప్రత్యేక విభాగం పెట్టి తన వాళ్ళైనా పోలీసులకు అప్పచెప్పాలి జగన్ అని, ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పగలం. కానీ మరి చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయడా తన వాళ్ళను? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నీచాతి నీచంగా పోస్టులు పెడతలేరా? నేను ఇద్దరు చాలాసార్లు చెప్పాను, అది వైసీపీ వాళ్ళ మీద పోస్టులు పెట్టడం కాదు, మా లాంటి వాళ్ళు కూడా బూతులు పెడుతున్నాను. నిన్న రాత్రి 10:32 ఓ టీడీపీ అభిమాని ఫోన్ చేసి బండా బూతులు పెడుతున్నాడు. సో ఇదెవరు ఇచ్చారు అధికారము? వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా నేను లోకేష్కి పంపించాను, పట్టాభి పంపించాను, ఫస్ట్ టైం లోకేష్ రిప్లై ఇచ్చాడు, అప్రిషియేట్ చేయాలి, ఫస్ట్ టైం వీ విల్ టేక్ కేర్ ప్లీజ్ అని పెట్టాడు. మేము చూస్తామండి, నేను ఇప్పటికీ అనేక సార్లు టీవీలో కూడా చెప్పాను, ఓపెన్గానే చెప్పాను, అనేక సార్లు నేను పంపిస్తూ ఉన్నాను కానీ ఏనాడు పట్టించుకోలేదు అని. ఫస్ట్ టైం ఇప్పుడు నిన్న ఇవాళ ఉదయం చూసినట్టున్నారు, ఇవాళ రెస్పాండ్ అయ్యారు, చూద్దాం ఏ రకమైన చర్య తీసుకుంటారు వీళ్ళు, మేము చర్య తీసుకుంటాం అని అన్నాడు. పట్టాభి కూడా పంపించాను, నాకు పట్టాభి కూడా సార్ నేను కన్సర్న్ వాళ్ళకి పంపిస్తాను సార్ తప్పనిసరిగా. పట్టాభి ప్రతిసారి రియాక్ట్ అవుతాడు, ఇప్పుడే కాదు, కానీ నారా లోకేష్ కూడా ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యాడు, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్, చూద్దాం యాక్షన్ తీసుకుంటారని ఫోన్ నెంబర్లతో సహా పంపిస్తున్నాను. మళ్ళీ కాల్ రికార్డ్ చేయాల్సిన అవసరం నాకు లేదండి, నేను అది ఐ డోంట్ డూ ఇట్ నార్మల్ ప్రూఫ్ అడుగుతారు. సో నేను నాకేం నేనే కేసులు పెడతలేను కదా, టైం వేస్ట్ పడి కదా, ప్రూఫ్లు ఏమున్నది, కేసులు పెట్టడానికి ఎన్ని కేసులు పెడతాం, 100 కేసులు పెట్టుకుని కూర్చోవాలా నేను? నా పని కాదు కదండి, ఇట్లాంటి వాళ్ళని కేర్ కూడా చేయను, నేను ఫుట్బాల్ ఆడతాను, నా పని నేను చేసుకుంటా పోతాను. నేను అసలు భయపడేదో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కేసులు పెట్టుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు, పోను కూడా, ఎందుకంటే ఇంతమంది మీద కేసులు పెట్టాలి, 100 ఉంటారు, చాలా మంది హాఫ్ నాలెడ్జ్ తో ఎప్పుడన్నా కానివ్వండి, కేసులు పెట్టుకుంటే నేను ఒక లాయర్ల టీం పెట్టుకుంటే రోజు అదే పని చేయాలి. ఐ డోంట్ జస్ట్ డోంట్ కేర్, ఒక కేసులు పెట్టాల్సిన చోట పెట్టాను, కానీ ఇది రోజు నా పని కాదు కదా కేసులు పెట్టడం. సో కేసులు పెట్టుకుంటే కూర్చోవాలంటే ఒక 100 లాయర్లను ఎంగేజ్ చేసుకొని ఇక నా మీద ఎవడు ఎక్కడ మాట్లాడినా కేసులు పెట్టుకుని పోవాలి, అది నా పని కాదు, నేను చెయ్యను, అవసరం కూడా లేదు నాకు, నేను మాట్లాడేదే మాట్లాడకుండా పోతాను, ఎవరికి భయపడేది లేదు. కానీ నేను అడుగుతున్నది ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పైన బాధ్యత ఉంటుంది, చంద్రబాబు నాయుడు మీద బాధ్యత ఉంటుందా? నా క్వశ్చన్ అదే, ఇంతకన్నా ఎక్కువ క్వశ్చన్ ఏం లేదు, ఇద్దరి మీద ఉండాలంటున్నాను నేను, ఇద్దరి మీద ఉండాలి. ఇప్పుడు మీకు విజయమ్మ, షర్మిల, భువనేశ్వరి వీరే కాదు కదా, ఎవరి కుటుంబ సభ్యులు తిట్టినా కూడా అలాగే స్పందించాలి అంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఒక్క మాట అని ఉంటే, జగన్మోహన్ రెడ్డే కాదు మన వాళ్ళు కూడా కొంతమంది ఇలా తెలుగుదేశం అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారని తెలిసింది, మీరు లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా పోస్టులు పెట్టకూడదు, మనం సంస్కారయుతంగా ఉండి మనం ఇతరులకు ఆదర్శంగా ఉండి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఉన్మాదాన్ని ఎదుర్కొందామని ఒక్క అప్పీల్ చేసింటే చంద్రబాబు నాయుడు గౌరవం ఎంత పెరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీని టార్గెట్ చేస్తున్నారు కరెక్టే,
మరి టీడీపీ అభిమానులు, టీడీపీ శ్రేణులు, టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వికృతమైన అరాచకమైన దాడి సంగతి ఏంటి అని అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఉండాలి కదా. వాస్తవంగా నా అనుభవం అయితే నేను వాస్తవంగా ఏ ఇతర రాజకీయ పార్టీల వాళ్ళకు కూడా ఇద్దబూతులు ఇట్లే ఉన్నదన్నట్టు చెప్తున్నాను. పేటీఎం చంద్రబాబు నాయుడు పేటీఎం, నువ్వు కమ్యూనిస్టు, కాంగ్రెస్ అనివి, నువ్వు బీఆర్ఎస్ అనివి, నువ్వు ఇట్లా రకరకాలుగా అన్నారు తప్ప ఇలా బూతులు అయితే తెలుగుదేశం వాళ్ళు తిట్టినా తెలియదు ఇట్లే. నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను హయ్యెస్ట్ తిట్టే తెలుగుదేశం వాళ్ళే. మరి దీనికి ఎవరు పరిష్కారం? నేను ప్రూఫ్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా పంపిస్తున్నా, మరి వేరే కూడా కాదు. నేను ఫోన్ నెంబర్లతో వాళ్ళ ఆంటిసిడెంట్ కూడా ఎండిపోయేతలు, తెలుగుదేశం కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగం, టీడీపీ ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళు ఏమో, వేరే వాళ్ళు కూడా కాదు, పేర్లతో సహా పంపించాను. సో మరి ఇది దీనికి ఎవరు పరిష్కారం చెప్పాలి? అందువల్ల మీరు ఇవాళ మీరు వాళ్ళను వాళ్ళని మీరు అంటుంటారు, మధ్యలో మేమేం చేయాలి సమాజంలో? సో అందువల్ల ఆదర్శవంతమైన నాయకుడు ఎవరంటే తన వారిని కంట్రోల్ చేసి ఎదుటివారిని కంట్రోల్ చేయాలి. అందులో పాలకుల మీద మరింత బాధ్యత ఉంటుంది. ఇలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మొదలు తన వాళ్ళని కంట్రోల్ చేయాలి. తన సైన్యం మాత్రం భరితజించి ఇష్టం వచ్చినట్టు ఎవరిపైన అటాక్ చేస్తాం, కానీ ఇతరులకు మాత్రం నేను నీతి సూత్రాలు చెప్తాను, మీరు ఇలా ఫాలో కావాలంటే అది సమాజం అంగీకరించదు, సమాజం ఎటువంటి అంగీకరించదు. ఇప్పుడు నాలంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నేను అనేక నేను ఏం మాట్లాడిన తర్వాత అది తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ ఏంటంటే నేను ఏదో జగన్కి అనుకూలంగా మాట్లాడుతున్నాను అంటున్నారు. అది నా వీడియోలు చూస్తే అర్థమైతే నేను ఎంతమంది జగన్కి ఎన్ని సందర్భాల్లో ప్రశ్నించాను, అయినా నేను వారికి వివరణించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు బాగుపడుతున్న స్వేచ్ఛను మాట్లాడుతుంటున్నాను. నేను ఎక్కడైనా పొరపాటున అన్పార్లమెంటరీగా, అసభ్యంగా, అభ్యంతరకరంగా ఒక్క మాట మాట్లాడు దాన్ని చూపెట్టాను, అప్పుడు నేను శిక్షారుణ్ణి. అంటే భావప్రజ్ఞ స్వేచ్ఛ వ్యక్తం చేసుకుని మేము బూతులు తిరుగుతామట్రా? ఎవరిచ్చారు మీకు అధికారం? అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కంట్రోల్ చేయలేదని అడగాలి, అడుగుదాం కూడా. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అడిగేది ఏంటంటే మొదలు మీ వాళ్ళని కంట్రోల్ చేయండి, ఈ అరాచకత్వం మంచిది కాదు. ఫస్ట్ టైం నారా లోకేష్ రెస్పాండ్ అయ్యాడు కనుక ఐ అప్రిషియేట్, విల్ సీ ఇట్. ఒక అప్పీల్ వాళ్ళు పబ్లిక్ అప్పీల్ ఏమైనా చేస్తారా? అసెంబ్లీ సాక్షిగా పబ్లిక్ అప్పీల్ చేస్తారా? లేదు తమ పార్టీ శ్రేణులకు అప్పీల్ చేస్తారా? ఎందుకంటే ఒక్క ఇంతవరకు అయితే నేను ఒక్క అప్పీల్ చూడలే. మన వాళ్ళు కూడా ఎవరిని ఏం అనకూడదు, ఇది పద్ధతి కాదు. మన వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా లేదా వైసీపీ వాళ్ళలాగా తెలుగుదేశం వాళ్ళు బిహేవ్ చేయకూడదు అని ఒక్క కేటగిరికల్ స్టేట్మెంట్ ఇంతవరకు చూడలే. అది కనుక ఇస్తే చాలా అప్రిషియేట్ చేస్తాను. లేదు మా వాళ్ళు మాత్రం అందరిని అంటారు, వేరే వాడు మాత్రం ఏమనద్దు, వేరే వాడు అంటే అది అరాచకత్వం, మేము అంతు చూస్తాం, మాకు అధికారం ఉన్నది, వాళ్ళు జైల్లో పెడతాం, కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లు తిప్పుతాం. మా వాళ్ళకు మాత్రం ఏమీ చట్టం వర్తించదు, న్యాయం వర్తించదు, ఏది వర్తించదు, మా వాళ్ళు సమాజం మీద వదిలేస్తాం. ఈ ధోరణి మాత్రం ఎప్పుడు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి అనిత ఒక కమెంట్ చేశారు సార్, ఎవరు కూడా అలా చేయొద్దు, పార్టీలకు అతీతంగా వారికి శిక్షలు పడతాయి అని చెప్పి. అడిగిన ఉదాహరణ చెప్పమండి ఒక్కటి. ఎవరైనా ఉదాహరణ అధికారం, హోంమంత్రి అధికారంలో ఉన్నారు, హోంమంత్రి కదా, నాకు ఒక్క ఉదాహరణ చెప్పండి. ఇంకో పలానా తెలుగుదేశం పార్టీ చెందిన కార్యకర్త ఇంకో పలానా వారి మీద ఇష్టమైన పోస్టులు పెడితే మేము పోలీసు వాళ్ళు పలానా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ ఇది అని. ఏమి లేని జనరల్ అంటే నేను ఏం మాట్లాడాలి? చేస్తాము అన్నారు. బట్ నా అనుభవం అయితే నేను ఇప్పటికీ వందల మంది ఉదాహరణలు చెప్పాను, మీరు ఏది అవసరం లేదు, వందల వీడియోలు ఉన్నాయి. ఏం పోస్ట్లే కాదు, యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, ఇప్పటికీ వీడియోలు ఉన్నాయి. మరి మన పైన ఏ చర్య ఎక్కడ తీసుకున్నారు నా అనుభవం చెప్తున్నాను. నేను బయట వాళ్ళు అందరూ చూస్తూ ఉండలేను కదా ప్రాక్టికల్గా. కానీ లెట్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెల్ మేము 1, 2, 3 పలానా వ్యక్తి ఇతను మా పార్టీ అతను పలానా పోలీస్ స్టేషన్లో ఇంకో పలానా వాళ్ళ మీద పోస్ట్ పెట్టినందుకు మేము కేసు పెట్టామని చెప్పండి. వీళ్ళు అప్రిషియేట్ ఇట్ కదా. నాకేమున్నది ఎవరు ఎవరు మంచి చేసినా అప్రిషియేట్ చేస్తాం. అప్రిషియేట్ చేస్తానికి ఏమున్నది? ఓపెన్గానే అప్రిషియేట్ చేస్తాం. రాజకీయాల్లో సహజంగా మనం అవినీతిని చూస్తూనే ఉంటాం కదా సార్, సహజం. కానీ అవినీతి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో కామెంట్ చేశారు. దాంతోపాటు ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు, రాష్ట్రాన్ని వెంటిలేటర్కి నెట్టేశారు, మోదీ సహకారంతో ఇప్పుడు మేము బయటపడ్డాం, మోదీ సహకారంతో బయటికి తెచ్చాం అని చెప్పి కామెంట్ చేశారు సార్. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు
బయటికి తీసుకొచ్చారా, అది మోదీ సహకారంతో జరిగిందా? అది 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 మీరు బడ్జెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫిగర్స్ కనుక చెప్తే మనం సంతోషిస్తాం. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు, వీళ్ళు 30 ఏళ్ళు పడకపోయిన వీళ్ళు అంటారు, 30 ఏళ్ళు పడకపోయిన వాళ్ళు అంటారు. సో ఆ రాజకీయ పరమైన ప్రకటనలతో నేనేం స్పందించలేదు. కానీ హార్డ్ ఎకనామిక్ డేటా మనం కోరుకోవాలి. ఇప్పుడు 5 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం చేసింది, కేంద్ర బడ్జెట్ ద్వారా? ఇప్పుడు కేంద్రం నుంచి ఎక్కడికి నిధులు వస్తాయి? ఒకటి కేంద్ర బడ్జెట్ ద్వారా. కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎన్ని నిధులు వచ్చాయి? సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నిధులు వచ్చాయి? అలాగే మీరు ఇతరత్ర ఇంకేదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా నిధులు వచ్చాయా? సో ఇది ఆర్థిక పరిస్థితి అనేది రాజకీయపరమైన స్టేట్మెంట్ కాదు. ఆర్థిక పరిస్థితికి హార్డ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే, మోడీ ప్రభుత్వం ఈ 5 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు చేసిన దానిపైన ఒక శ్వేతపత్రాన్ని కనుక ప్రకటించారనుకోండి, చాలా సంతోషం. ఒక్క వైట్ పేపర్ ప్రకటిస్తే దానిపైన అందరము అభినందిస్తాం కదా, సంతోషమే కదా. ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్న ఆర్థిక వ్యవస్థను బయటపడిస్తే ఆనందం కదా. మరి మోడీకి జగన్మోహన్ రెడ్డి కూడా మంచి రిలేషన్స్ ఉండే, మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్ మీద తీసుకెళ్తుంటే అన్ని రకాల సహకారం నరేంద్ర మోడీ ఎందుకు ఇచ్చాడు కూడా అడగాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ సహకారం లేకుండా జగన్ 5 ఏళ్ళు బెయిల్ మీద ఉంటాడా? నరేంద్ర మోడీ సహకారంలో ఉన్నదని చెప్పి తెలుగుదేశం ప్రతినిధులే ఆ రోజుల్లో టీవీ ఛానల్లో ఉండి ఎన్నిసార్లు మాట్లాడలేదు? మోడీ సహకారము, లోన్లు తీసుకోవడానికి, అప్పులు చేస్తానికి, ఇష్టం వచ్చిన అప్పులు చేస్తానికి మోడీ సహకరిస్తున్నాడని ఎన్నిసార్లు టీడీపీ నాయకులు విమర్శించలేదు? అంటే మరి ఆ వెంటిలేటర్పైకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీని జగన్ తీసుకెళ్తున్న సమయంలో, 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ను వెనక్కి తీసుకెళ్తున్న సమయంలో వాట్ డిడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డూ? వీటన్నిటికి అనుమతి తెచ్చుకుంటూ కూర్చున్నది కదా భారత ప్రభుత్వం. ఎందుకంటే మన ఇప్పుడు అప్పులు చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, ఎఫ్ఆర్బిఎన్ చట్టం ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయరాదు. ఇది భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం. దీనిపైన కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది, ఇది ఫెడరలిజానికి వ్యతిరేకమని. ఇప్పుడు మన దేశంలో ఉన్న స్కీమ్ ఆఫ్ ఫైనాన్సెస్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇష్టారాజ్యంగా విచక్షణారహితంగా అప్పులు చేయరాదు. అందువల్ల మరి వెంటిలేటర్పైకి తీసుకెళ్తున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఫైనాన్స్ కమిషన్ ఏం చేసింది, మోడీ ప్రభుత్వం ఏం చేసిందో తెలియాలి. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం ఏమీ చేయలేదు కదా. ఏమీ చేయనప్పుడు మరి ఇప్పుడు అంటే కేవలం మీ కూటమి ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రానికి డబ్బులు ఇస్తా లేకపోతే ఇవ్వమనే మోడీ ప్రభుత్వ విధానమా? అందువల్ల ఈ 5 నెలల్లో మోడీ ఏ రూపంలో సహాయం చేశాడో మన కనుక డేటా ఉంటే మనం వ్యాఖ్యానించగలం. నాకు తెలిసినంతవరకు అమరావతికి 15,000 కోట్లు కూడా తప్పే, అదేమీ గ్రాంట్ కాదు. మరి స్పెసిఫిక్గా ఏ డబ్బులు ఇచ్చారో తెలియకుండా ఇచ్చే పొలిటికల్ స్టేట్మెంట్ పైన నేను వ్యాఖ్యానించలేను. చాలామంది నాయకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలని తహతహలాడుతూ ఉంటారు సార్, చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వన్స్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేనే కాదు ఎంపీగా గెలిచిన తర్వాత అయినా సభకు వచ్చే విషయంలో మాత్రం అంత సిన్సియారిటీ ఉండదు. చాలామంది సభకు గైర్హాజరవుతూ ఉంటారు, ఆన్ టైం రారు, వచ్చిన మాట్లాడరు, ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, సభలో జరిగే వ్యవహారాలను పట్టించుకోకుండా చాలామంది వ్యవహరించిన తీరును గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్, అంటే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలతో సహా ఆయన సభకు రావడం లేదు, ఇక మీదట వస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్, ఒక ప్రపోజల్ చేస్తూ ఉన్నారు, సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. చర్యలు తీసుకోవాలంటారు, ఏ చర్యలు తీసుకోవాలన్నా చెప్పాలి కదా. చర్య అంటే ఏంటి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయరాదు, చేయరాదు. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై చేయాలంటే విప్ ఉల్లంఘించాలి లేదా పార్టీకి వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, ఈ 2 కారణాల రీత్యా మాత్రమే ఒక ఎలక్టెడ్ మెంబర్ను డిస్క్వాలిఫై చేయొచ్చు. జీతాలు కన్విక్షన్ అయితే 2 ఏళ్ల మినిమం కన్విక్షన్ ఉంటే కూడా సభ్యత్వం పోతుంది. సో ఇవి లేకుండా రాకపోతే అయితే డిస్క్వాలిఫై చేయరాదు, జీతాలు ఆపచ్చు. స్పీకర్కి అధికారం, జీతాలు అలయన్స్ల కొరకు ఎమ్మెల్యేలు ఆ తలకిందులు అవుతారని అనుకోను. సో ఏ ఎమ్మెల్యే కూడా శాలరీ కొరకు, అలయన్సెస్ కొరకు సభకు రావడము రాకపోవడం ఉంటుందా? ఆ స్థాయిలో ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి ఉందా? ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యేగా గెలుస్తారు? మనం అమాయకంగా ఈ మాట అంటుంటాం, జీతాలు ఆపాలని. జీతాలు ఆపితే ఎందుకు భయపడతారండి? ఎవరు భయపడతారు? జీతాలు ఆపితే భయపడేది మధ్యతరగతి ఉద్యోగులు.
ఎమ్మెల్యేలు భయపడతారా జీతాలు ఆపితే? కామన్ సెన్స్ కదా ఇది. జీతాలు ఎలాంటి ఆపుతారని ఎమ్మెల్యేలు భయపడతారా అండి? మధ్యతరగతి ఉద్యోగం భయపడతాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? మనందరూ తెలియదా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటాయని? వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు అయ్యో ఈ 2 లక్షల రూపాయలు, ఇప్పుడు నాకు తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే శాలరీ ఎంత, 2 ఉంటాయి లేదంటే 3 ఉంటాయి, ఈ 2 లక్షల రూపాయలు రావు అని చెప్పి తలకిందులు అయిపోయి పరిగెత్తుకుంటూ అసెంబ్లీ కురికేస్తారండి. అందువల్ల మనము చర్యలు అంటే ఏ చర్యలు తీసుకోవాలి? సో యాంటీ డిఫెక్షన్ లాక్ సవరణ చేసి సభకు ఇంకో 3 నెలల పాటో లేదా నెలపాటో 6 నెలల పాటు రాకపోయినా సభ్యత్వం కోల్పోతుంది అని యాంటీ డిఫెక్షన్ లాక్ సవరణ చేయాలి. ఆ సవరణ ఎవరు చేయగలుగుతారు? నరేంద్ర మోడీ నాయకత్వంలోని NDA చేయగలుగుతుంది. అందువల్ల పార్లమెంట్లో కేంద్ర చట్టం కనుక చేసి రాజ్యాంగాన్ని సవరించి ఒక ఎమ్మెల్యే సభకు రాకపోతే యాంటీ డిఫెక్షన్ లా సవరించండి, పార్లమెంట్ చట్టం అది. దాన్ని సవరణ చేస్తే బెటర్గా చంద్రబాబు నాయుడు సజెస్ట్ చేయొచ్చు మోడీకి, మీరు సవరణ చేయండి, ఎవరైనా 3 నెలలు సభకు రాకపోతే, 4 రోజులు సభకు రాకపోతే దే షుడ్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్ వితౌట్ ఎనీ రీజన్. ఇప్పుడు ఏదైనా అనారోగ్య కారణాన లేదా స్పీకర్ అనుమతి తీసుకొని విదేశీ ప్రయాణము ఇట్లాంటి సందర్భం ఉంటే వేరే విషయం. అందువల్ల స్పీకర్ అనుమతి లేకుండా ఎలాంటి వ్యాలిడ్ రీజన్స్ లేకుండా సభకు డుమ్మా కొడితే డిస్క్వాలిఫై చేయాలి అని యాంటీ డిఫెక్షన్ లాక్ ఒక సవర్ణ పార్లమెంట్ కనుక ఆమోదించితే కొంత మనకు ఉపయోగపడుతుంది. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి పరిష్కారాలు కావాలి. ఓకే సభకు అత్తరు కామ కూర్చుంటారు, ఏమొస్తుంది దానివల్ల? ఇప్పుడు మనకు కావాల్సింది వైసీపీ సభ్యులు సభలో వచ్చి తెలుగుదేశం వాళ్ళు మా మాటలు వినుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? వాళ్ళు ప్రతిపక్ష సభ్యులుగా పనిచేయాలి కదా, తెలుగుదేశం వల్ల సరిపోవచ్చు. ఆ 11 మందిని కూర్చుండబెట్టి వీళ్ళు అనాల్సిన మాటలన్నీ అంటే వాళ్ళకి ఆనందం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలకేం ఆనందం? అందువల్ల సభకు వైసీపీ ఎమ్మెల్యేలు రావడమే ప్రజలకు ఉపయోగపడదు. వచ్చి కామ్గా కూర్చుని ఏమొస్తుంది? ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ప్రజా సమస్యలు లేవనెత్తే వాతావరణం అసెంబ్లీలో ఉండాలి. ఇవాళ అసెంబ్లీలో ఆ వాతావరణం ఉందా? సో ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజా సమస్యల మీద చర్చ జరిగితే లేదు మీరు కండిషన్ పెడతారు అనుకోండి, వచ్చి కూర్చుంటారు, ఏమున్నది? వచ్చి కూర్చొని కామ్గా కూర్చోండి పగిలిపోతారు. అది లేదు వచ్చిన తర్వాత ఎంతసేపు కూర్చోవాలి, ఇవన్నీ నిబంధనలు ఎక్కడ ఉన్నాయా? సంతకం పెట్టి వెళ్ళిపోతారు. లేదు సభలో 10 నిమిషాలు కూర్చొని వాకౌట్ చేస్తారు. వాకౌట్ చేయకూడదు ఎక్కడ సభలో లేదు కదా, మీరు వాకౌట్ చేయకూడదు సభలో, ఇంత పర్సంటేజ్ ఆఫ్ టైం మీరు ఖచ్చితంగా సభలో ఉండాలి అని ఎక్కడ నిబంధనలు ఉంటాయా? అందువల్ల ఇవన్నీ మనకు రాజకీయాల్లో మాట్లాడుకోవడానికి పనికొస్తే తప్ప అల్టిమేట్గా వీటికి పరిష్కారం ప్రజలే చెప్పాలి. సభకు వెళ్ళని సభ్యుల విషయంలో ప్రజలే తుది నిర్ణేతలు తప్ప ఇలా నిబంధనలు మనం పెట్టడం సాధ్యం కాదు. పెట్టినా ప్రయోజనం ఉండదు. వాళ్ళు సభకు వస్తారు, వచ్చిన వితిన్ 1 మినిట్ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ నోటీస్ ఇస్తారు, అడ్జర్న్మెంట్ మోషన్ ఆమోదం పొందలేదని చెప్పి మేము వాకౌట్ చేస్తున్నాం అంటారు. వాకౌట్ చేయకుండా మార్షల్స్ పెట్టి బయటికి లోపలికి తోస్తారా? మీరు సభలోనే ఉండాలి అని సభ తలుపులు తాళం వేసి బయటికి వెళ్ళకుండా చేస్తారా? ఎక్కడ అవుతుంది అది పని? అందువల్ల ఇలాంటి ప్రపోజల్ వల్ల ఉపయోగం ఉండదు. మ్యాక్సిమం చేయగలిగితే యాంటీ డిఫెక్షన్ లాగా సవరణ చేయొచ్చు. అప్పుడు కూడా దానికి పరిష్కారం ఉంటుంది. ఏమున్నది, వస్తారు, వచ్చి ప్రతిరోజు ఒక అంశం లేవనెత్తి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతారు, మేము వాకౌట్ చేస్తున్నాం అంటారు. అప్పుడు బిజినెస్ రూల్ కూడా సవరణ చేయాలి, రోజుకు ఒక్కసారి 5 నిమిషాలు కానీ ఒక వాకౌట్ చేయకూడదు. ఇలా చేయగలమా సవరణ? అందువల్ల ఇవి అమాయకత్వంతో మాట్లాడే ప్రతిపాదనలు తప్ప అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుని పని విధానాన్ని తీర్పు చెప్పేది, మార్పులు వేసేది ప్రజలే. ప్రజల నిర్ణయానికి వదిలేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇవాళ రేపు పాల్గొంటారు సార్. మరట్వాడా అండ్ విదర్భ ఆ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సో మోదీ అంటారు కదా సార్, పవన్ కాదు ఒక తుఫాను అని చెప్పి, ఆ తుఫాన్ ఎఫెక్ట్ మహారాష్ట్రలో ఏమైనా ఉంటుందంటారా? ఎలా అంచనా వేయగలమండి? నాకు చెప్పండి, మీకు ఏదన్నా మెసేజ్ చేస్తానికి ఏదన్నా మెథడాలజీ ఉంటే చెప్పండి, దాన్ని బట్టి నేను అంచనా. సినీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు, కానీ ఎంత ఉంటుంది అనేది ఎవరం అంచనా వేయలేము. ప్రభావం ఉంటుంది కనుకనే పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పిలిచారు కదా, లేకపోతే ఎందుకు పిలుస్తారండి? సో ప్రభావం లేదనుకుంటే అసలు పిలువనే పిలవరు కదా, నాదల్ల మనోని పిలవలే కదా. సో ప్రభావం ఉంటుంది అందులో అనుమానం లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో కాదు, ఎక్కడ తెలుగు వాళ్ళున్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. తెలుగు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ప్రభావానికి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అందులో డిస్ప్యూట్ లేదు. అందువల్ల ప్రభావం ఉంటుంది కనుకనే బీజేపీ మహాయుతి మహారాష్ట్రలో వచ్చి క్యాంపెయిన్ చేయమన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన NDAలో భాగము, NDAలో భాగమైనప్పుడు ఆటోమేటిక్గా
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ప్రచారం చేస్తాడు కూడా, చెయ్యాలి కూడా. ఎంత ప్రభావం ఉంటుంది అనే దగ్గర నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఎందుకంటే ఎంత ప్రభావం ఉంటుంది అని మెజర్ చేస్తానికి ఏ మెథడాలజీ లేదు, ఏ కొలబద్ద లేదు. రేపు మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచాడని నేను కంక్లూజన్ తీయలేను. ఓడిపోతే పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయాడని కూడా కంక్లూజన్ తీయలేము. ఎందుకంటే ఎన్నికల్లో అనేక ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒక్క ఫ్యాక్టర్తో పవన్ కళ్యాణ్ ప్రచారము అనే అంశం ఆధారంగా మహారాష్ట్రలో ఫలితాలు ఉండవు. కానీ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది, ఉంటుంది కనుక పిలుస్తున్నారు. లేదు ఎందుకు పిలుస్తారు పవన్ కళ్యాణ్? తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది, అందులో అనుమానమే లేదు కదా. ఆర్ఎస్ బ్రదర్స్ చాలా ఫేమస్ కదా సార్ షాప్, ఐ మీన్ బట్టల షాప్ అనుకుంటా. ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. ఆర్ఎస్ అంటే రేవంత్ అండ్ సంజయ్, వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కామెంట్. సో కామెంట్ మీద మీ కామెంట్ అంటే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య సంబంధం ఉంది అని బీఆర్ఎస్ వాదన. ఆ రెండు పార్టీల మధ్య సంబంధం ఉండే అవకాశం లేదు. దేశంలో ఆ రెండు పార్టీలే ప్రత్యర్థులు, అందువల్ల వాళ్ళ నాయకులు రేవంత్ రెడ్డి అలాగే సంజయ్ మధ్య ఉంది అని ఆరోపణ. లేదు ఇది కాదు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అని కాంగ్రెస్ వాదన. ఇటీవల కూడా ఢిల్లీకి వెళ్ళింది కూడా అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే వెళ్ళాడు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. సో అందువల్ల లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి అని బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడారు. సో అందువల్ల ఇది ఆశ్చర్యమే ఉన్నది. మొదటి నుంచి మూడు పార్టీల మధ్య జరుగుతున్న ఆటే కదా ఇది, మిగతా రెండు పార్టీలు ఒక్కటి అని మొదటి నుంచి చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే జామెట్రీ రేఖాగణితం ప్రకారం రెండు సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. కానీ తెలంగాణ పాలిటిక్స్కి వచ్చే వరకు సమ్ ఆఫ్ ద టూ పార్టీస్ అంటేనే భయపడుతున్నారు. మీకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అంటే వెంటనే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుభవం కూడా చూశాను. సంజయ్ని డ్రాప్ చేయడము, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన పెరిగి బీజేపీ నష్టపోయింది, బీఆర్ఎస్ నష్టపోయింది. అందువల్ల జామెట్రీకి విరుద్ధంగా తెలంగాణ పాలిటిక్స్లో జరుగుతుంది. ద సమ్ ఆఫ్ ద టూ పార్టీస్ ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దెన్ ద థర్డ్ పార్టీ అవుతుంది. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసింది అంటే కాంగ్రెస్ పార్టీకి లాభం, బీఆర్ఎస్ బీజేపీ గెలిచి బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిందంటే బీజేపీకి లాభం, కాంగ్రెస్ బీజేపీ కలిసిందంటే బీఆర్ఎస్ లాభం. అందుకే మూడు పార్టీలు పరస్పరం ఆరోపిస్తూ ఉంటాయి. ఇది రోజు జరిగేటువంటి వ్యవహారమే కదా రాజకీయంగా. కట్టేంగేతో బట్టేంగే అంటే ఐక్యత లేకపోతే విభజిస్తారు అని చెప్పి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొని కామెంట్ చేశారు సార్. ఈ కామెంట్ మీద మహావికాస్ అఘాడి నేతలు సహజంగా విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ మహాయుతిలోనే ఉన్న ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అబ్జెక్ట్ చేస్తోంది, ఇలా మీరు మత రాజకీయాలు చేస్తే కుదరదు కదా అని చెప్పేసి. సో మహాయుతిలో లుకలుకలు అనేది పెద్దగా ప్రచారం జరుగుతుంది సార్. లుకలుకలు ఎందుకు అవుతుంది? రెండు పార్టీలు కలిసినప్పుడు రెండు పార్టీలో భిన్నమైన దృక్పథాలు ఉంటాయి. ఉదాహరణకు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ బీజేపీ ఎన్నికలప్పుడు ప్రచారం చేసింది. వాస్తవంగా మన దేశంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవు, కానీ బీజేపీ దాన్ని ఆ రకంగా చెప్తుంది. ముస్లింల్లో ఉన్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఉంటాయి తప్ప మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఉండవు, అది రాజ్యాంగం అంగీకరించదు కూడా. కానీ బీజేపీ ఎన్నికల సమయంలో పదే పదే ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ వచ్చింది. సో దీన్ని సంతుష్టీకరణ రాజకీయాలు అంటూ బీజేపీ అటాక్ చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ క్లియర్గా డిమార్కెట్ చేసుకుంది. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ స్పష్టంగా చెప్పాడు ఇది సోషల్ జస్టిస్ మా దృష్టిలో అని. అంటే బీజేపీ దాన్ని అపీజ్మెంట్ సంతుష్టీకరణ తుష్టీకరణ రాజకీయాలంటే మా ఇది సామాజిక న్యాయమని మేము నమ్ముతామని లోకేషే చెప్పాడు. అందువల్ల మీకు అనేక సందర్భాల్లో ముస్లింల మీటింగ్లు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు నేను మీకు అండగా ఉంటాను, నేను ఉన్నంతకాలం ఏమీ జరగదు అని కూడా హామీలు ఇచ్చారు. అందువల్ల ఎన్డీఏలో బీజేపీ విచారధార అంటారు, బీజేపీ ఆలోచన హిందుత్వ పాలిటిక్స్తో అంగీకరించి చేరిన వాళ్ళు కారు. అది ఎన్సీపీ అజిత్ పవార్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈ మధ్య పవన్ కళ్యాణ్ సనాతన హిందూ అంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు తప్ప సాధారణంగా ఈ రాజకీయ నితీష్ కుమార్ జేడీయూ కానీ జేడీఎస్ కానీ వీళ్ళ ఎజెండా హిందుత్వ పొలిటికల్ ఎజెండా కాదు.
కానీ కొన్ని రాజకీయ అవసరాల రీత్యా, పరిస్థితుల రీత్యా, సందర్భాల రీత్యా కూటమిలో చేరుతుంటారు. ఆ కూటమిలో చేరినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదా. ఇప్పుడు డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పైన చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దాంతో డిసోసియేట్ అయ్యింది, నాకు సంబంధం లేదు అని. అయితే బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తుంది, మరి మీ మిత్రపక్షం అంటున్నారు కదా అని. ఇప్పుడు అందుకే కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది, మరి మీ మిత్రపక్షమే చెప్తున్నది కదా అని. సో అజిత్ పవారే కాదు, ఈవెన్ బీజేపీ నాయకులు పంకజ్ ముండే కూడా మాట్లాడారు, ఇది ఇది మహారాష్ట్రలో పనిచేయదు ఈ రకమైనటువంటి రాజకీయము అని. ఇది కేవలము ఎన్సీపీఏ కాదు, ఈవెన్ బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. పంకజ్ గోపీనాథ్ ముండే కూతురు, ఆమె కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇది ఇది మహారాష్ట్రలో పనిచేయదు అని. సో అందువల్ల బీజేపీలో ఈ వాదన మొదటి అందరూ అంగీకరించాలని ఏం లేదు కదా. అందువల్ల నిజంగానే మనం విడిపోతే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి లూజ్ అనేది ఇంగ్లీష్లో కూడా సామెత. కానీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే హిందూ ఐక్యత, అంటే ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ఏకం కావాలి అనేటువంటి మీనింగ్ అందులో ఉంది కనుక. ఈ మతపరమైన రాజకీయ సమీకరణకు అది ఎన్సీపీ వ్యతిరేకం. సో అజిత్ పవార్ బహిరంగంగానే వ్యతిరేకం, అజిత్ పవారే కాదు ఇతర నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో కలిసినప్పుడు అనేక అంశాలపైన ఒక పార్టీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇంకో పార్టీ కొన్ని సందర్భాలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ డిమార్కేట్ చేసుకుంటారు. అది ఎన్నికల సమయంలో ఆ డిమార్కేషన్ బహిరంగంగానే వరకు కాస్త ప్రత్యర్థులకు ఆయుధమవుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి ప్రచారంలో సపోర్ట్ చేసి అలాగే ఆర్థికంగా కూడా సహాయం చేశారనే ప్రచారం జరుగుతోంది సార్ ఎలన్ మస్క్. ఇప్పుడు ఈ ట్రంప్ గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ సామర్థ్య విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కి అవకాశం ఇచ్చారు సార్. దాంతోపాటు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా ఆధ్వర్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అమెరికా ఎన్నికల్లో మస్క్ ప్రభావం చాలా క్లియర్గా, ఐ మీన్ ట్రంప్ గెలవడంలో ఆయన ప్రభావం ఉంది, కానీ ఆయన ఎక్స్ ఫాల్ డౌన్ అవుతుంది సార్, ఎందుకు? ఎక్స్ ఫాల్ డౌన్ కాదు, ఫాల్ డౌన్ అనలేము, కొంత ఫాలోవర్స్ తగిన మాట నిజం. ముఖ్యంగా అమెరికాలో అమెరికన్ నేటివ్ ఫాలోవర్ నవంబర్ 5 తర్వాత మీకు 1,15,000 ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. దాన్ని ఫాల్ డౌన్గా మనం ఇప్పటికిప్పుడు కంక్లూషన్కి రాలేము. ఫాల్ డౌన్ అంటే చాలా పెద్ద పదం అవుతుంది. సో మీకు కొంత బ్లూ స్కైకి మైగ్రేట్ అవుతున్నారు. సో జాక్ డోర్సే ట్విట్టర్ ఫౌండర్ ప్రారంభించిన మరో సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీనికి కారణం ఏంటంటే ఇలాన్ మస్క్ ట్రంప్కు ఎప్పుడైతే ఓపెన్గా సపోర్ట్ చేశారో ఒక ఇండిపెండెంట్ వేదికగా ఎక్స్ని చూడడం లేదు, రిపబ్లికన్ పార్టీ ప్రాపగండా మిషన్గా చూస్తున్నారు. మిస్ఇన్ఫర్మేషన్కు, పొలిటికల్ బయాస్కు చాలా డివిసివ్ అంటే ఉన్మాదపూరితమైన విద్వేషపూరితమైన భావజాల వ్యాప్తికి ఎక్స్ ఒక వేదికగా మారిపోయే వరకు లిబరల్స్ డెమోక్రాట్స్ దాని నుంచి దూరమవుతున్న ప్రక్రియ మొదలైంది. ముఖ్యంగా ఇది అమెరికాలో మొదలైంది, ఫ్యూచర్లో ఇది ఎక్కడ దాకా పోతుంది, ఎందుకంటే రిపబ్లికన్లు అంతా ఎక్స్లో, డెమోక్రట్లు అంతా మీకు బ్లూ స్కైకి ఇలా వెళ్ళిపోతారా అనే చూడాలి. సహజంగా ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ భిన్న భావాల ఘర్షణకు వేదికగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన తెలుగులో మీడియా లాగా ఎవరి ఒక పత్రిక చదివితే ఒక రకంగా ఉంటుంది, ఇంకో పత్రిక చదివితే ఇంకో రకం, ఒక టీవీ ఛానల్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఇంకో టీవీ ఛానల్ చేస్తే మరో రకంగా ఉంటుంది. సో ఆ విధంగా అమెరికాలో ఈ టెక్ జాయింట్స్ కూడా మారిపోవడం దురదృష్టకరం. ఏదైనా ఒక డైవర్స్ ఐడియాస్కు డిబేట్గా ప్లాట్ఫామ్గా ఉండాలని కోరుకోవాలి.